కొడుమన్పోటి ఎవరని తెలుసుకోవాలంటే ముందే భవనం చరిత్ర తెలుసుకోవాలి. మహామాంత్రికుడైన చుడలన్పోటి గురించి తెలుసుకోవాలి. చాలా ఏళ్ల క్రితం అథర్వణ వేదాచార్యులైన చుడలన్పోటి యజ్ఞాలు యాగాలు చేసి వారాహిని ప్రసన్నం చేసుకున్నాడు. పోటీ భక్తికి మెచ్చిన వారాహి అతనికి ఒక మహిమగల పెట్టెను వరంగా ఇచ్చింది. ఆ పెట్టెలో అపార శక్తులున్న ఒక చాతనుంది. ఆ చాతన్ ద్వారా అనుకున్నవి పొందవచ్చునని చెప్పి వారాహి అదృశ్యమైంది. కానీ పోటి ఆ చాతన్ని బానిసగా చూస్తూ తన పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించాడు. సహనం కోల్పోయిన చాతన్ ఒకరోజు మద్యం మత్తులో ఉన్న పోటీతో తన నోట్లోకి చూస్తే నరకం కనిపిస్తుందని చెప్పింది. మద్యం మత్తులో ఉన్న పోటీ చాతన్ నోట్లోకి చూడగానే పోటీ ప్రాణాన్ని అమాంతం లాక్కొని చంపేసింది. అలా పోటీ నుంచి విముక్తి చెందిన చాతన్ ఈ భవనం మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకుంది. భవనంలో ఉన్న కుటుంబ సభ్యులందరినీ చాలా క్రూరంగా చంపేసింది. అతీత శక్తులున్న ఎంతోమంది మాంత్రికులు వచ్చినా చాతన్ని బంధించలేకపోయారు. చివరికి ఈ భవనానికి ఆఖరి వారసుడైన కొడుమన్పోటి చాతన్ని బంధించడానికి వచ్చాడు.